నగరంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వాడవాడన ప్రతిష్ఠించిన అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తూ అన్నదాన కార్యక్రమాలను చేపడుతున్నారు. దీంతో నగరంలోని డివిజన్లు ఆధ్యాత్మిక చింతనతో పులకరించిపోతున్నాయి. రామ్నగర్లోని ప్రగతి నగర్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన అమ్మవారికి నవరాత్రులతో పాటు ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నారు. తాజాగా సప్తమి మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని కుంకుమ పూజ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి మహిళలు తరలివచ్చి అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహించారు. అమ్మవారి సేవలో పులకించిపోయారు. మా భక్తులందరిచే కుంకుమ పూజా కార్యక్రమము మూలా నక్షత్రం రోజున సరస్వతి అమ్మవారికి ఇట్టి పూజా కార్యక్రమం ద్వారా వారందరూ కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యములు అన్ని రకాలుగా బాగుండాలని చెప్పి అమ్మవారికి 9 రోజులలో సప్తమి, అదేవిధంగా మూలా నక్షత్రం ఉండడం ద్వారా అందరిచే ఈరోజు సరస్వతి పూజ, కుంకుమ పూజా కార్యక్రమం, అక్షరాభ్యాస కార్యక్రమం, అదేవిధంగా మా జనులందరి సమక్షంలో ఇట్టి పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జ్యోతినగర్లో మానసాదేవి కిట్టి పార్టీ ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రుల పాటు అమ్మవారికి ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించడంతో పాటు బతుకమ్మ ఆడారు కిట్టి పార్టీ సభ్యులు. మానసాదేవి కిట్టిపాటి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ రుక్మిణి అక్కయ్య వాళ్ళ ఇంట్లో అమ్మవారిని పెడతారు. ఈ 9 రోజులు అమ్మవారి పూజలు జరుపుకుంటూ అలాగే మేము ఇక్కడ బతుకమ్మ సంబరాలు కూడా ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ నుండి మా కిట్టిపాటి ఆధ్వర్యంలో ఎవరైనా నిరుపేదలకు కానీ పేదలకు కానీ మా దగ్గర ఎవరిదైనా పుట్టినరోజులైనా ఏదైనా మేము సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ పిల్లలకు కానీ వృద్ధులకు కానీ పళ్ళు పంపిణీ చేస్తూ ఇట్లాంటి మంచి మంచి పనులు చేసుకుంటూ కిట్టిపాటి చాలా బాగా నడిపించుకుంటున్నాం. అందరం బాగా కలిసి